हाय फ्रेंड्स इरोज़ नेनु रव केसरी चेस्तानानु चूडंडी एंत बागोच्चिंदो नेनु चेप्पिन कोलतल्लो मीरु चेसुकोंडी चाला बागुंटुंदी चाला टेस्ट गा उंटुंदी चाला ईजीगा अयिपोतुंदी करेक्ट मेजरमेंट्स तोने नेनु मीकु चेप्तानानु स्टार्टिंग नुंचि एंडिंग वरकु चूसी నేర్చుకొని టేస్ట్ ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో. ఈరోజు నేను కేసరి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమంటే, ఫ్రెండ్స్ మనకి రవ్వ కావాలి. రవ్వ ఒక గ్లాసు, జీడిపప్పులు, ఫుడ్ కలర్ ఇది. మీరు ఏ కలరు ఇష్టపడితే ఆ కలర్, గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, అది మీ ఇష్టము. నెయ్యి, పాలు, వాటరు. ఇది మనము ఒక గ్లాసుకి మూడు గ్లాసులు మనము వాటర్ అనేది మూడు కాకపోయినా నాలుగుగా కూడా వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. ఏమంటే మనకి రవ్వ అనేది కొంచెము వేయంగానే గట్టిగా అయిపోతుంది కదా, మనకు ఆ జారీగా అట్లా రాదు కాబట్టి కొంచెం మనం ఎక్కువ వాటర్ అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. కానీ 1-3 గ్లాసెస్ వాటర్ అనేది ఖచ్చితంగా పోయాలి. ఇది 1 గ్లాస్ అనేది పోసుకుంటే మనకి బాగా మెత్తగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తాను. యాలక్కాయలు ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పులు అనేటివి వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనము పప్పులు అనేది వేగిపోయినాయి, మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి. షుగరు ఈ రవ్వకి 1 కప్పుకి 1 కప్పు వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, షుగర్ ఎక్కువ తినేవాళ్ళు. కానీ 1 కప్పుకి 1 కప్ వేస్తే కరెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈలో మనం జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ నెయ్యిలోనే మనము రవ్వ అనేది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. యాలక్కాయలు కూడా ఇప్పుడే వేసేయాలి. యాలక్కాయలు కూడా దీంట్లో వాడితే బాగుంటుంది, టేస్ట్ అనేది రవ్వ కేసరి బాగా వస్తుంది. మీరు నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఎవరైనా కష్టపడితేనే వస్తుంది. ఎంత కష్టపడుతున్నామంటే ఏమేమి చేస్తే బాగుంటుంది మన నా సబ్స్క్రైబర్స్కి అని నేను చాలా ఆలోచించి నేను చేస్తాను. కానీ ఎవరో తెలియదు ఫ్రెండ్స్, రోజు డిస్లైక్ కొడుతూ ఉన్నారు. నచ్చకపోతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ బాగున్న వీడియోస్కి ఎందుకు డిస్లైక్ కొడుతున్నారు? ఏమి నేనేం చేశాను మీకు? ఎంత కష్టపడి మీరు రండి, ఒకరోజు మా ఇంటికి రండి. నేను మీరు ఎవరో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మా ఇంటికి రండి. మేము ఎంత కష్టపడతామేమో ఒక వీడియో కోసం అనేది మాకు తెలుస్తుంది ఆ శ్రమ ఎంత అనేసి. మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకునేయండి, మాకు అవసరం లేదు. కానీ డిస్లైక్ మాత్రం కొట్టద్దండి. మీరు ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్ కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తేనే మీరు డిస్లైక్ కొడుతున్నారు. మీరు నచ్చినప్పుడు డిస్లైక్ కొట్టాల్సిన హక్కు లేదండి. మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అలాగా ప్రాబ్లం సృష్టిస్తున్నారు? నా ఛానల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మాకు చాలా బాధగా ఉంది. అలాగా మీరు ఆలోచించి మీరు చేయండి ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు చెప్తున్నాను వార్నింగ్ లాగా. నెక్స్ట్ టైం ఇది ఇదే ప్రాసెస్లో పోయినారంటే మీరు, నేను ఖచ్చితంగా మా బావకు చెప్తాను, మా బావ పోలీసే, నేను చెప్తాను. ఏమంటే ఏదైనా ఎదిగేటప్పుడు వస్తాయి అనేసి మాకు తెలుసు. మనం ఒక మెట్టు వెళ్తా ఉంటే 100 మెట్లకి లాగుతూ ఉంటారు అసలు జనాలు, అలాగే ఉంటుంది. కానీ నేను ఏం పాపం చేశాను మీకు? ఎందుకు డిస్లైక్ కొడుతున్నారు రోజు? చెప్పండి, నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్పండి. డిస్లైక్ వల్ల, లైకుల వల్లే మా భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. మీరు డిస్లైక్ ఎలా కొడతారండి చెప్పండి? మీకు ఎవరిచ్చారు హక్కు? మేమేమన్నా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమన్నామా? ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్లో నాకు అలాగే, నేను 10 మంది చేస్తే 2 మంది వెళ్ళిపోతా వచ్చినారు. నేనేం బాధపడలేదే, వాళ్ళకి నచ్చలేదేమో వాళ్ళు రాలేదేమో అనుకున్నాను. కానీ ఇలాగ బాధ పెట్టకూడదు ఫ్రెండ్స్ ఎవరినైనా. కానీ నేను చెప్తాను, ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఆలోచించుకొని డిస్లైక్ అనేది కొట్టండి, ఓకేనా? ఇది ఈరోజు వార్నింగ్ లాగా ఉంది అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. నెక్స్ట్ టైం మాత్రం ఇలాగే రిపీట్ అయితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఫ్రెండ్స్. రవ్వ అనేది వేగిపోయింది. ఇప్పుడు దీనికి మనము వాటర్ అనేది పోసుకునేయాలి. వాటర్ పోసుకుంటూ కలబెట్టుకోవాలి. ఇది ఏమంటే రవ్వ కదా, గడ్డలు కట్టేస్తుంది. అందుకని మనము కొంచెం కేర్ఫుల్గా మనం ఇది అనేది రెడీ చేసుకోవాలి. చాలు వాటర్ ఇలా ఒంట్లు లేకుండా ఇప్పుడే మనము బాగా ఇచ్చేసుకోవాలి. కలర్ కూడా ఇప్పుడే వేసేయాలి. ఇప్పుడు వేసేస్తే ఒంట్లు అవ్వదు. మళ్ళీ వేసామంటే ఒంట్లు ఒంట్లకి అయిపోతుంది. ఫుడ్ కలర్ అనేది ఒకే చోటు ఉంటుంది, స్ప్రెడ్ అవ్వదు. అందుకని ఇప్పుడే వేసేస్తాను. నేను వాటర్ వేసినప్పుడే వేస్తాను.
చూడండి ఏ విధంగా అదో అప్డే చూడండి గట్టిగా అయిపోతాంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ అనేది పాలు అనేది ఇంకిపోయింది కదా ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి జస్ట్ మనం అలా అనుకొని దించేసామంటే మనకి హల్వా అనేది చల్లారిపోతుంది బాగా గట్టిగా వస్తుంది ఓకేనా చూడండి హల్వా కేసరి ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన మెథడ్లో చేసుకొని తినండి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ విధంగా వచ్చిందా ఏమనేసి ఓకేనా మీ వెబ్సైట్ ఫోటో కూడా పెడతాం హాయ్ ఫ్రెండ్స్ మనము నైటీలు నైటీలు ఏ సైజు వాళ్ళకి ఎలా పట్టుకోవాలనేది నేను చూపిస్తాను ఈ నైటీ ఇలాగుంటుంది కదా మనము ఫస్ట్ హ్యాండ్స్ కాడ నుంచి హ్యాండ్స్ కాడ కొద్దిగా ఊడ తీసుకోవాలి తీసుకున్నామంటే నైటీకి వచ్చే హ్యాండ్స్ అనేది పొడవుగా వస్తుంది కాబట్టి మనము దీన్ని ఫస్ట్ 1 ఇంచ్లో ఇలా మడుచుకోవాలి నేను మిగతా ఎలాగా పట్టుకోవాలి నైటీ అనేది నేను చూపిస్తాను కిందంతా కూడా మనము మన సైజు చేసుకోవచ్చు హైట్ వస్తుంది కదా నైటీ అనేది అట్లా కాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ మనకి ఎలా కావాలో అలాగే ఇది ఎట్లా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇది మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఇలాగా నేను చెప్పాను కదా ఇందాక ఇలా 1 ఇంచ్లో మనం ఇలా మర్చుకొని ఇలా 1 ఇంచ్లో హ్యాండ్స్ అంతా మనము ఇలా కుట్టుకోవాలి ఇలా 2 సైడ్లు కుట్టుకోవాలి ఇప్పుడు మనము మిషన్ అనేది ఇలా తీసుకొని సైడ్లంతా కూడా మనము ఇలా ఒక తీసుకొని ఇవంతా పట్టుకుంటేనే ఫ్రెండ్స్ మనకి లైఫ్ అనేది వస్తుంది నైట్ చాలా రోజులు ఇలా తీసుకొని మనము ప్రతి చోట అనేది ఇలా రఫింగ్ లాక్కుంటూ సైడ్ అంతా ఇలాగా హ్యాండ్స్ చుట్టుకారం అంటే హ్యాండ్స్కి మనకి ఇస్తాడు కదా వాడు పైకింగ్ అవన్నీ దాని చుట్టుకారం ఇలాగా ఫినిషింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుంది కదా నెక్కు కాడ ఇక్కడ మాత్రం ఇలా రఫింగ్ అనుకోవాలి అంటే మనకి ఫ్రంట్ టు బ్యాక్ అనేది వస్తుంది కాబట్టి 2 చోట్ల మనము ఇలా రఫింగ్ అనేది లాగాలి ఇలా ఇంకో పక్క కూడా లాక్కోవాలి కుట్టుకోవాలి హ్యాండ్స్ అనేది 2 పక్కలా కుట్టుకోవాలి మనము ఇందాక చెప్పాను కదా 2 సైడ్లు ఇలాగ సైడ్ అంతా పట్టుకోవాలని ఇప్పుడు మనకి ఏదైనా డిజైన్ వచ్చి ఉంటే దాన్ని కూడా ఫ్లవర్ని ఇలా పెట్టుకొని నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను మీకు తెలియని వాళ్ళ కోసం ఇది ఇలా పట్టుకున్నామంటే మనము ప్రతిదీ ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది కూడా పోయిందంటే మనకు కొంచెం లుక్ ఉండదు కదా అందుకని నేను ఈ ఫ్లవర్ కూడా కుట్టేది మీకు చూపిస్తాను రఫింగ్ మనం 2-3 సార్లు రఫింగ్ లాక్కుంటే సరిపోతుంది ఈ ఫ్లవర్ కూడా మనము రఫింగ్ చేసుకునేసాం ఫ్లవర్ కూడా కుట్టుకునేసాం కదా ఇప్పుడు నైటీ అనేది మనము తిరగేసుకొని మనం ఏ సైజు ఉంటే ఆ సైజు పట్టుకోవాలి ఫ్రెండ్స్ మన హ్యాండ్ అనేది ఎంత ఉంటుందో మనం కొలుచుకొని మన పాత నైటీ కానీ ఏదైనా ఉంటే కానీ మనము ఇలాగా లెవెల్గా పట్టుకొని నాకు తెలుసు నా నైటీకి ఎంత కావాలని దానికని నేను ఇంత పెడుతున్నాను మీరు మీ సైజుని మీరు ఎంత ఉందో చూసుకొని మీ పాత నైటీతో మీరు అంత పట్టుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎలా అంటే ఒక 1/2 ఇంచ్ చాలు ఫ్రెండ్స్ మనకి అంటే నైటీ అనేది మరీ టైట్గా ఉన్నా మనకి లైఫ్ రాదు కాబట్టి కొద్ది కొద్దిగానే పట్టుకుంటా ఇలా గోల్డ్ రాకుండా 1/2 ఇంచ్ మారిగా పట్టుకుని లెవెల్గా ఇలా ఎడ గోల్డ్ లేకుండా ఇలా నడుచుకుంటుంది
मन रे सैडल कुछवाली हाफ इंच पड़ा मन इला पड़कसा कदा इपड़ मन मड़तने रिवर्स अंटे सीधा उल्टा पक्कन मन पेट्टुकोनी इप्पुडु नेनु मूड इंचुलु पट्टालनुकुंटुन्नानु इला पट्टुकोनी इप्पुडु मनं एक्कड देन्नि इदे मेंटेन चेसुकोवाली इदि 3 इंचेस उंटुंदि ई 3 इंचेस नि मनं ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటూ సైడ్ అంతా మనం పట్టుకోవాలి ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మనము కరెక్ట్ గా పట్టుకోకపోతే ఏమవుతుందంటే కింద ఒక సైడ్ ఎచ్చుతగ్గులుగా గోళ్ళ గోళ్ళగా అలా వస్తుంది కాబట్టి ఇక్కడ పట్టేటప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుంది కానీ ఓపిక్ గా మనము నాకు ఎక్స్‌పీరియన్స్ కాబట్టి కొంచెం ఇలాగనే ఇదా మరక పెట్టుకున్నాను మీరంతా టేప్ తోనే కొల్చుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టుకోవాలి అప్పుడే మనకి కింద లెవెల్ గా వస్తుంది లేకుంటే గొడుగు లాగా లేసుకున్నట్టుగా అలా ఉంటుంది సైడ్ ఒక చోట లాగేసినట్టు పైకి కిందకి ఉంటుంది కాబట్టి మనము కుట్టేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా బా నీట్ గా ఉంటుంది బాగుంటుంది మనం కరెక్ట్ గా మెజర్మెంట్ తో వేసుకుంటే నైటీ అనేది చాలా బాగా వస్తుంది దగ్గరికి కదా ఆటోమేటిక్ గా మెజర్మెంట్ అనేది లెవెల్ గా వచ్చేసింది చూడండి మనకి గూడ అనేది ఎక్కడ రాలేదు చూసారా దగ్గరికి వచ్చేసరికి ఎంత మనకి కరెక్ట్ గా వస్తుందో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రఫింగ్ అనేది మర్చిపోకుండా చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నైటీ కుట్టడం అనేది చాలా ఈజీ తెలియని వాళ్ళు చూసి నా వీడియో అనేది మీరు నేర్చుకోండి తెలిసిన వాళ్ళు ఓకే అంతే ఫ్రెండ్స్ నైటీ అనేది రెడీ అయిపోయింది వేసిన తర్వాత మొత్తం చూడండి ఫినిషింగ్ అనేది మన సైజ్ కాల్కులేషన్ చేసుకున్నాం కదా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుతుంది ఇలా వస్తుంది మొత్తం మనం కుట్టేసినాక నీట్ గా వాళ్ళు కుట్టినప్పుడు అంత పర్ఫెక్ట్ గా ఉండదు ఇప్పుడు మనకి నచ్చినట్టుగా మనకి కుచ్చుళ్ళు అనేది బాగుస్తుంది అంత నీట్ గా ఉంటుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి బాగుంచిందా లేదా అనేసి ఓకేనా